అందుకు ఋషి గారు వేదికలను పెంచిన పెద్దల ఈనాడు జ్యోతి కళ్యాణ్ ప్రసాద్, కళ్యాణ్ జ్యోతి ప్రసాద్ నగర యువజన అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కూడా చేరుతామని అంగీకరించి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు సోదరిమణులు, ఆర్థికీయ మిత్రులు, ఇతర పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు ఎదుగుదరు, మీ అందరి ఆశీర్వాదం వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాలన చూశారు. అధికారం లేనప్పుడు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం అధికారం సంపాదించడానికి కోసమే కాకుండా అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు చెప్పిన కార్యక్రమాలన్నీ చెప్పినట్టుగా అమలు చేసి ఇది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీద వర్గాలకు, అణగారిన వర్గాలకు, రైతులకు, కూలీలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు అండగా నిలబడినటువంటి పార్టీగా రుజువు చేస్తుంది మీ అందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో ఇంకా ఈ రాష్ట్రంలో అనేక మంది కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా నోచుకోలేదు, ఈ స్వాతంత్రం మాకేమిచ్చింది అని ఆవేదన చెందుతున్నటువంటి వారికి ఉపశమనం కలిగించే పని గడిచిన 5 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో మీకు సౌకర్యాలను కల్పించే పని చేసింది. అందుకే మీకు ఒక్కొక్కటి ఆశ్చర్యం కల్పించే అంశాలు కనిపిస్తాయి. 2,60,000 కోట్లు ఈ బీద వర్గాలకు ఈ 5 సంవత్సరాలుగా డైరెక్ట్గా బ్యాంకు నుంచి మీ ఖాతాలకు డబ్బు పంపించే కార్యక్రమం ఈ పార్టీ చేసిందంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ మాదిరిగా చేయలేదని మీకు మనం చేస్తుంది. డబ్బు పొందడం ఒక్కటే గొప్ప కాదు, ఆ పథకం పొందడానికి ఏ అధికారి వద్దకు, ఏ పెద్దల దగ్గరకు, ఏ మెజార్టీ దగ్గరకు మీరు పోయి సలాం కొట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి అధికారులకు కానీ, రాజకీయ పార్టీ కార్యకర్తలకు కానీ, మెజార్టీలకు కానీ న్యాయపరిస్థితి ఇవ్వనక్కర్లేదు, వారి వద్ద తలవంచనక్కర్లేదు. అది కదా గౌరవానికి సంబంధించిన అంశం. ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమం ప్రతి కుటుంబం అందుకోవడం, గౌరవంగా అందుకోవడం అనేది ఈ పార్టీ తెచ్చినటువంటి కొత్త విధానం అని మీకు సందర్భంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బాగా బీద వర్గాలకు పెద్ద ఎత్తున సహాయం చేసే కార్యక్రమం చేశారు. అయితే బీద వాళ్ళకు సహాయం చేస్తే ప్రభుత్వాలు నిలబడవు అని అంటాడు చంద్రబాబు. అందుకోసం అతను ధనవంతుల వైపు కాశారు, ధనవంతుల్ని మరింత ధనవంతులు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మీరు చూస్తున్నారు అతను చెప్పిన మాటలేంటి, ఎవడు ఎస్సీ కులంలో పుడతాడని కోరుకుంటాడు అని అంటాడు. అతను నోటప్పుడు చెప్పిన మాటే కదా, అంటే దాని అర్థం ఏంటి, ఎస్సీల పట్ల ఉండేటువంటి అతని మనసులో ఉన్నటువంటి భావన బయటకు వచ్చింది కదా. అలాగే కొన్ని వర్గాలకు సమస్యలు చెప్పడానికి వెళ్తే తోక కత్తిరిస్తాను అంటే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నడిపినటువంటి వ్యక్తులు ఆ విధంగా వ్యవహరించడానికి వీలు లేదన్న విషయం ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా ఆయనకు తెలియకపోతే అలాంటి వాడికి అధికారం ఇచ్చి మనం నెత్తిన పెట్టుకుంటామా అని. ఈవేళ మీ అందరి సహకారం వల్ల, మీలాంటి వర్గాల సహకారం వల్ల ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగు లేని శక్తిగా ఎదిగిందండి. సందర్భంగా
అందుకే ఎన్నికలు వచ్చే నాటికి అందరూ కలిసి ఒక్కొక్క వెళ్ళిపోయింది. అందరూ ఒకటైపోతే, రాజకీయ పార్టీలు ఒకటైపోతే గెలుస్తారా అడుగుతున్నాను. ప్రజలు ఇంకోవైపు ఉన్నారని మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. మీ ఓటే చూసుకోండి. మీ అందరి కలయిక తర్వాత మీ ఓట్లు ఎనికి టీడీపీ ఓటు దొరకదు అని సందర్భంగా ఎలా గెలుస్తారు? ప్రజలు ఈ పార్టీని అధికారం ఉందని అనుకోవడం లేదు. ఈ పార్టీ ఉండాలి, మేము గౌరవంగా జీవించడానికి ఈ పార్టీ విధానాలు అవసరము అని ఈనాడు అందరూ తెలుసుకుంటున్నారు. పూర్వం మాదిరే ఈ బలహీన వర్గాల్లో, ఈ SC ST వర్గాల్లో, మైనారిటీ వర్గాల్లో, కార్మిక వర్గాల్లో చదువుకున్నటువంటి వారి సంఖ్య పెరిగింది. పరిపాలన ఎవరు ఎలా చేస్తున్నారు అన్నది చూస్తూనే ఉన్నారు, దాని ఫలాలు అందుకుంటూ ఉన్నారు. అందుకున్నటువంటి వాళ్ళు నిర్ణయం చేసినప్పుడు తెలివితేటలతోనే చేస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బు ఖర్చు పెట్టి రాజ్యాధికారం పొందాలని చూసినటువంటి వాళ్ళకి ఇంటెలిజెంట్గా మనం వ్యవహరించాలి. డబ్బిస్తే తీసుకోవాలి, ఆశ పడితే ఏవైతే అందుకోవాలి. కానీ మన లక్ష్యం ఏదో, ఆ లక్ష్యం వైపు బండిని నడిపించి మన జీవితాలను బాగు చేసుకోవడానికి పునాది వేసుకోవాలని ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తే, ఈనాడు కలవడానికి వచ్చినటువంటి మనుషులు, వీధిలోని పెద్దలు, బండి కృష్ణ గారు, జలగడుగులు శ్రీరాములు గారు, అర్జీశ్వరరావు గారు, ఇంటి రమణమూర్తి గారు, అరుగుల కుమారస్వామి గారు, అరుగుల గణేష్ గారు, దనాల విజయ్ గారు, అర్జి గోవింద్ గారు, దనాల ధర్మ గారు, అరుగుల అప్పన్న గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, పాండ్రంగి తారకేశ్వరరావు గారు, అలాగే ఆ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు, మా స్నేహితులు శంకర కృష్ణ జలగడు గారు, మురళి బై మురళి జడ